Hi friends, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్ నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతే కాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 522లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి జెనోవా బయో న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, బయో ఫార్మాలో కానీ న్యూట్రిషన్ ఫార్మాలో కానీ పెల్లెట్స్ లో కానీ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళను అదర్ గ్రూప్ వాళ్ళను తీసుకోరు అన్నది. సో ఆ అపోహ ఈ వీడియోతో తొలగిపోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది బయో న్యూట్రిషన్ కంపెనీ అయినప్పటికీ ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలే కానీ ఏ కంపెనీలోనైనా మనము జాబ్ కొట్టచ్చు. ఇందులో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నంబర్స్ కి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ దీనికోసం వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, పూర్తిగా CV సెలక్షన్ చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్స్ వారిగా మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా గ్రూప్ ప్రోడక్ట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 to 12 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్స్, దీనికి కావాల్సిన స్కిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతి పాయింట్ నేర్చుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 6 to 10 years అడుగుతున్నారు. అండ్ వాళ్ళ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి సేమ్ కార్పొరేట్ ఆఫీస్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏరియా మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్, 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం స్కిల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకుని పూర్తిగా నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ వచ్చేసి టు వర్క్ ఇన్ అరౌండ్ హైదరాబాద్ రీజన్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సేల్స్ రిప్రజెంటేటివ్ కోసం అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 3 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ప్రతిదీ మీరు ఫాలో అయ్యి నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రీజన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూట్రిషన్ ప్రోడక్ట్, ఎక్స్పీరియన్స్ వుడ్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎవరికైతే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి వివరాలు చూసుకున్నట్లయితే careers@zenova.co.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన తెచ్చుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే యాప్ కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జెనోవా బయో న్యూట్రిషన్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే అరబిందో ఫార్మాలో ఇవి స్పెషల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు ఎన్నడూ మీరు చూడనటువంటి జాబ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇవి వచ్చేసి 104, 108 కి సంబంధించినటువంటి, అంటే అరబిందో ఫార్మాకి చెందినటువంటి 104, 108 సర్వీస్ కోసం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 13th March జరుగుతున్నాయి. అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదొచ్చేసి నిహార్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, స్మిత్ రోడ్, నియర్ YSR కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, నాగరాజ్ పేట, కడప. So, this interviews Kadapalo jarugutunnayani cheppచ్చు. And దీనికోసం మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు మీరు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కడపలో ఉన్నటువంటి ఈ వెనుకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు అంటే ఇవి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. మునుపెన్నడూ చూడని పోస్టులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా 104 సర్వీసెస్ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి MBA. Any graduate lo evarite MBA chesintaro vallandaru kuda ee interviews ni use chesukochu. At the same time minimum 5 years experience will consider cheyadam jarugutundi. At the same time ee jobs vachesi 104 mariyu 108 ki sambandhinchinam ani cheppachu. Next vishayaniki vaste emergency medical technician EMT kosam adugutunnaru. Induku gaanu will adugutunna qualification vachesi BSc nursing, BSc life sciences, BZC, BSc MLT, general nursing midwifery. It means GNM మరియు ANM చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 35 years ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్ వచ్చేసి 108 అంబులెన్స్ సర్వీసెస్ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే పైలట్ మరియు డ్రైవర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి SSC ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 35 years ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి అనదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. ఇది వచ్చేసి పూర్తిగా 104 సర్వీసెస్ కోసం అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కంప్యూటర్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 25 to 30 words per minute అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందోలో ఉన్నటువంటి 104, 108 సర్వీసెస్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాబ్ వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి గాను వీళ్ళు అడుగుతున్నటువంటి డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే, అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ మీరు పక్కగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 3 numbers, present employment proof, last 3 months pay slips, Xerox copies of all education certificates along with originals మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబింద వాళ్ళు అడుగుతున్నటువంటి 104, 108 కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం కడపలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లోబల్ క్యాల్షియం ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th March 2020 జరుగుతుంది. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లోబల్ క్యాల్షియం ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 and 2, నంబర్ 125 and 126, SIPCAT ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, హోసూర్, తమిళనాడు. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc కెమిస్ట్రీ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ లో కెమికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను వాళ్ళు ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. 20 minutes drive from Electronic City, 5 minutes drive from Athibale అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు కండక్ట్ అవ్వాల్సిన పర్సన్స్ నేమ్ వచ్చేసి రామ్ గారు, ముత్తు గారు, HR డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో గ్లోబల్ క్యాల్షియం సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@globalcalciumpharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, రెడీ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్, అంటే ఆల్ షిఫ్ట్స్ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్, ఎందుకంటే ఇది పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇంటర్వ్యూ తాలూకు పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే www.globalcalcium.com లోకి విజిట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ క్యాల్షియం వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రొడక్షన్ కు చెందినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ, హొసూరులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదేవిధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.